చేసి మనం ఉండేది మన పాఠశాల చేయడం కాబట్టి ఆ తర్వాత స్థానిక సేవా సమితి తరపునటువంటి పూర్వ విద్యార్థులు మన పాఠశాల పూర్వ విద్యార్థులకు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు కార్యక్రమము సార్ రమణ సార్ చాలా చక్కగా వివరించారు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థుల్లోనూ కూడా క్రియేటివిటీ అనేది ఉంటుంది. ఆ క్రియేటివిటీ బయటపడాలంటే కొన్ని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ కావాలి. కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావడానికే కొందరు సిగ్గుపడుతూ ఉంటారు. ఆ క్విజ్లో నేను పాల్గొనుగుతానా లేదా పార్టిసిపేట్ చేయగలుగుతానా లేదా ఎగ్జామినేషన్ ఏదన్నా కండక్ట్ చేస్తే రాయగలుగుతాను లేదా అలాంటి నెగిటివ్ అప్రోచ్ అనేది ఎప్పుడు కూడా మనకు విద్యార్థుల దృష్టిలో కనిపించాలి. ఏదైనా రాయగలుగుతాను, ఇది తప్పు ఏదైనా చెప్పగలుగుతాను అనేటటువంటి ఆ భావన కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి పోయేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం దాంట్లో సక్సెస్ అవుతామో ఓడిపోతామో తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు పీజీ పెట్టడం జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ అని ఆయన సిబిఐ డైరెక్టర్ ముందు ఇప్పుడు డ్రాప్ అయ్యి పర్టికులర్లో ఉన్నాడు. ఆయన చెప్పేవాడు నాకు ఇంత నాలెడ్జ్ రావడానికి మా టీచర్లు ప్రతి శనివారం పీజీ నిర్వహించేవాళ్ళు. అక్కడ శ్రీశైలం స్కూల్లో ప్రతి సాటర్డే 2 పీరియడ్లు క్విజ్ కాంపిటీషన్స్ పెట్టి ఆ సాటర్డే కోసం వెయిట్ చేసేవాళ్ళం మేము. ఆ రోజు టీచర్లు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలని పోటీ కూడా. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థిలో రావాలి. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము మనము ఈ క్విజ్ కాంపిటీషన్స్కు మన మండలం లెవెల్లో వెళ్తున్నాయి. ఒక్కొక్క స్కూల్ కండక్ట్ చూస్తూ ఉంది. ఆరు కొన్ని పెద్దవేటి వాళ్ళు 5,100 పదాలు 3,100 పదాలు 2,000 అని పెట్టి ఇంతకుముందు కూడా మన పిల్లలు పార్టిసిపేట్ అయినారు. కాబట్టి అలాంటి వాటికి పార్టిసిపేట్ కావాలంటే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రతిసారి ఇదొక మంచి మనకు అవకాశము. మీరందరూ కూడా ఆ క్విజ్ కాంపిటీషన్స్లో పాల్గొనాలా, మనము మంచి ఆన్సర్స్ చెప్పగలగాలంటే మనం దానికి కొద్ది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే మీకు తెలిసేదో మీ మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. వయసు నేను చేయగలను అని అది ముందు ఉంటుంది మీకన్నా. మెదడు నేను చేయలేను అని చెప్పదు, నేను చేయగలను అని ఉంటుంది. మనలో ఉంది ఆ బద్దకం నేను చేయలేను అనేటువంటి వారు. మీరు ఖచ్చితంగా ఆ ఆన్సర్స్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. ఇప్పుడు పాల్గొన్నటువంటి విద్యార్థులు కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా అదే జీవిత ఎంతో పాల్గొనాలా, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా. ప్రైజ్ వస్తుందా రాదా అనేది సెకండరీ. ఎప్పుడు కూడా నాకు ప్రైజ్ రాలేదు అని బాధపడదు. రావాలి, తెచ్చుకోవాలన్నటువంటి ఒక పట్టుదల అనేది ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కరోనా టైంలో మేము ఏదైనా సభలు నిర్వహించాలన్నది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాస్తవంగా పిల్లల్ని దగ్గర నుంచి పెట్టాలన్నా కూడా మాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ సభలు నిర్వహించాలని ఇంట్రెస్ట్ ప్రోద్బలము. కానీ పిల్లలు దూరం పెట్టాలంటే కూడా ప్లేస్మెంట్ మామూలుగా ఆపరేట్ పెట్టాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ఖచ్చితంగా ధరించుకోవాలా. ఎట్టి పరిస్థితులు కూడా తీసేదానికి వీల్లేదు. నెక్స్ట్ ఆ తర్వాత నాడు నేడు గతాలు చెప్పినట్టు నాడు నేడు కార్యక్రమాలు కూడా మన పాఠశాలలో చాలా మిగిలిన పాఠశాలతో పోలిస్తే మన మండలంలో మనకి చాలా బాగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళంత వరకు తొందరలో పూర్తి చేసి అది కూడా ఇంకా మనం గ్రీనరీ కూడా చేయాలనుకుంటున్నాము. చెట్లు పెంచడము అవి దాంట్లో విద్యార్థులు కూడా పార్టిసిపేట్ కావాలా. ఎప్పుడైతే ఆ సోషల్లీ యూస్ఫుల్ ప్రాడక్ట్ వర్క్ అవి చేయగలుగుతారో మన పాఠశాల సుందరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన పాఠశాలను శుభ్రంగా పరిచిపెట్టుకోవాలా. ప్రతి వస్తువును కూడా జాగ్రత్తగా పెట్టుకునేదానికి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూర్చోాలని కోరుకుంటూ ఇప్పుడు కాలం తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి మన సిఆర్పి సార్ను కొన్ని విషయాలు చెప్పమని